करोना वायरस प्रबलकुंडा देशव्याप्तंगा लॉकडाउन केंद्र राष्ट्र प्रभुत्वालु कठिनंगा अमलु चेस्तुन्नाई अयिनप्पटिकी मुख्यंगा पोलीसुलु बाध्यतलु निर्वर्तिस्तुन्नारु लॉकडाउन प्रकटिंचिन नाटि नुंचि नेटि वरकु पोलीसुल सेवलु मरवलेनिवे पगलु रात्रि लेकुंडा तेडा लेकुंडा तिंडि निद्र मानि भार्य पिल्ललकु दूरमै निरंतरं प्रजल कोसं श्रमिस्तुन्नारु करोना नेपथ్యంలో సేవలు చేస్తున్న పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో భారతదేశంలో కూడా ప్రతి చోట లాక్ డౌన్ ఉంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చోట కూడా పోలీసులు వాహనాల తనిఖీ చేయడంతో పాటుగా ఈ లాక్ డౌన్ సమయంలో ఏ కారణం లేకుండా రోడ్ల మీదకి వచ్చే వాళ్ళందరినీ కూడా చెక్చేస్తున్నారు దాంతో పాటు పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి ఉంది ప్రత్యేక కారణాలు ఎవరైనా ఉంటేనే ఆ కారణాలు ఏ కారణాల వల్న వాళ్ళు బయటకు వస్తున్నారు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అత్యవసర వాహనాలతో పాటు అనుమతి ఉన్నటువంటి వాహనాలు మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది విశాఖపట్నంలో అదేవిధంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులందరూ కూడా రోడ్ల మీదే ఉన్నారు అందరినీ కూడా అణువణువు పరిశీలించిన తర్వాతే అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్నారు ఇక్కడ అనుమతి పాసులను కూడా చెక్ చేసి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది మనతో పాటు నిత్యం మండు టెండర్లో కూడా విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏ వాహనాలను అనుమతిస్తున్నారు సార్ సార్ హాస్పిటల్ మెడికల్ వాహనాన్ని ఇచ్చేస్తున్నాం సార్ తర్వాత మనకి ఎక్కడి నుంచైనా ట్రాన్స్పోర్ట్ గూడ్స్ లాంటి వెహికల్స్ ఉన్నాయి కదా సార్ అవి పంపిస్తున్నాం తర్వాత మిగతా ఎక్కడి నుంచైనా పేషెంట్లు ఎవరైనా వచ్చినా చేసినా సరే అంబులెన్స్ లాంటి ఇలా ఎమర్జెన్సీగా వెళ్ళి వాహనాలు పంపిస్తారు సార్ జనరల్గా ఇప్పుడు షిఫ్ట్ వైజ్గా ఉండదు ఇప్పుడు షిఫ్ట్లు అనేది లేకుండా పగలు రాత్రి మండు టెండర్లో కూడా పనిచేస్తున్నారు ప్రజలకు ఇంత సేవ చేస్తున్నారు మీకు ఏమనిపిస్తుంది అంటే ఓ పక్కన కష్టం మరో మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది సార్ ప్రజల గురించి మీ డ్యూటీ చేయడానికైనా రెడీగా ఉన్నాం సార్ మేము ప్రజల గురించి కష్టపడి పనిచేయడానికి చాలా ఇష్టపూర్వకంగానే చేస్తున్నాం సార్ మా ఉద్యోగం ఎందుకంటే ప్రజలకి మంచి చేస్తున్నాం కదని ఒక ఆనందం సార్ ఓకే బాయ్ సార్ ఈ కరోనా బాధ మాకు ఉన్నది కాబట్టి కరోనా గురించి బాధపడుతున్నాం తప్ప మా అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగోవాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇది ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము మండు టెండర్లో వీళ్ళు విధి నిర్వహణ చేస్తున్నారు ప్రతి వాహనాన్ని ఆపుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ విధంగా సిబ్బంది పనిచేయటం వలన వాళ్ళు ఆనందమే పొందుతున్నాం అని చెప్తున్న పరిస్థితి ఉంది బ్రదర్ మీకు ఎలా అనిపిస్తుంది ఇంత ఎండలో కూడా పనిచేయటం వల్ల మరి డ్యూటీ పరంగా తప్పదు సార్ మరి చేయాలి మా మనకు మాకు ఇచ్చిన నిర్వహించాలి కాబట్టి ఆంధ్ర వెహికల్స్ అని చెక్ చేయడం వచ్చిన కంపల్సరీగా పాసులు ఉంటే అలా చేయడం అవుట్ ఆఫ్ జిల్లాలు స్టేట్ డిస్ట్రిక్ట్స్ వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరిగా ఈ మనకిస్తున్న ఎస్పీ లెవెల్లో కానీ సిపి గారి లెవెల్లో కానీ ఇస్తున్న పాసులు కంపల్సరీ చెక్ చేసి ఎన్ని మందికి ఎలా ఉందో అన్నమంది పంపించడం తర్వాత లోకల్లోనే ప్రైవేట్ పాసులు ఉంటే పంపిస్తారు కానీ ఇంత ఎండల్లో కూడా తిండి తిప్పలు లేకుండా పనిచేస్తున్నారు ఈ కుటుంబ సభ్యులు అవకాశం అందరికీ రాస్తారు మాకు అవకాశం వచ్చింది పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఇది చేయడంలో కూడా మాకు హ్యాపీగా అనిపిస్తుంది పెద్ద కష్టం పెద్ద మాకు కష్టం అనిపించట్లేదు ఈ సర్వీస్ సంతోషంగా అనిపిస్తుంది ప్లస్ ఇలాంటి సమయంలోనే ఈ సర్వీస్ చేయడం కూడా మాకు అవకాశం రావడం కూడా మా అదృష్టంగా నడుస్తుంది ఇది ఉన్నటువంటి పరిస్థితి మనం పోలీసులు ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇలాంటి అవకాశం ఏ ఒక్కరికి రాదు అంటే భారతదేశం వ్యాప్తంగా కూడా లాక్డౌన్ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రజలకి సేవ చేసుకునే మహద్భాగ్యం కలిగింది ఇది చాలా మంచిది మేము ఆనందపడుతున్నాం అంటున్నారు అదేవిధంగా ఇంత శ్రమపడుతున్నప్పటికీ కూడా ప్రజలకి సేవ చేస్తున్నాననే సంతృప్తి మాలో ఉంది ఎండకి ఎండి వానకి తడుస్తున్న మండు టెండర్లో కూడా పనిచేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది కలగటం లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనతో పాటు ఏసీపీ గారు కూడా ఉన్నారు ప్రభాకర్ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు చూస్తున్నాం సార్ మీ శాఖ అద్భుతంగా పనిచేస్తుంది శ్రమకి శ్రమ అన్నది ఆలోచించకుండా హోంగార్డు దగ్గర నుంచి ఆఫీసర్ల వరకు కూడా నిత్యం పగలు రాత్రి లేకుండా మండు టెండ్లో కూడా రోడ్ల మీద పనిచేస్తున్నారు వాళ్ళు అడిగితే మాకు ఎంత పనిచేసినా ఆనందంగానే ఉంది ప్రజలకు సేవ చేస్తున్నామన్న భావం ఉంది తప్ప ఈ ఎండలో ఉన్న ఫీలింగే లేదు అంటున్నారు ఆఫీసర్లు కూడా అలాగే ఒకప్పుడు ఆఫీసర్లు కొంత అయినా వెసులుబాటు ఉండేది ఆఫీసుల వారికే పరిమితం ఇప్పుడు అందరూ కూడా రోడ్ల మీద ఉంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంది సార్ మీ శాఖ పరంగా ఇంత కష్టపడి పనిచేస్తున్నారు మీ సిబ్బంది అంతా నిజంగా ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా మా హోంగార్డ్ నుంచి సీనియర్ స్థాయి డీజీ స్థాయి అధికారి వరకు అందరం రోడ్డు పైన ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా సబార్డినేట్ ఆఫీసర్స్ వారి ఫ్యామిలీస్ నుండి రోడ్డుపై కష్టపడి పనిచేస్తున్నారు వారందరికీ చేతులెత్తి మేమందరం నమస్కారం చేయాలి
ఎందుకంటే ఈ వ్యాధి నివారణకు సరైన మందు లేదు కాబట్టి స్ప్రెడ్ అవ్వకుండా ఎంతవరకు మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయించాలి అదే విధంగా మనుషులు హౌస్ క్వారంటైన్ చేయించాలనే దృష్టిపైన మేము అందరం శ్రమిస్తున్నాము ఎందుకంటే పోలీస్ సిబ్బంది ఇటువంటి సమయంలో మేము చేయకపోతే మా డిపార్ట్మెంట్ మా కాకి యూనిఫారంకి అర్థం ఉండదు కాబట్టి మా ఈ రకంగా ఈ వ్యాధి నిరోధానికి పని చేస్తున్న అందరికీ మరొకసారి మేము చేతులైతే దండం పెడుతున్నాము ముఖ్యంగా డాక్టర్స్ కంటే ముందు ఈ కరోనా వ్యాధి లక్షణాలు ఎవరైనా ఉన్నాయని ఒక కంట్రోల్ రూమ్ కానీ లేకపోతే పబ్లిక్ నుంచో ఫోన్ వచ్చేటప్పుడు డాక్టర్స్ కంటే ముందు మా పోలీస్ సిబ్బంది ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళటం ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఆ వ్యక్తి ఎవరెవరితో తిరిగాడు ఈ వ్యాధి ఎలాగొచ్చిందని చెప్పేసి తెలుసుకోవాల్సిన సమయంలో డాక్టర్ కంటే ముందు పోలీస్ అధికారి అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి మా సిబ్బంది అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను అటువంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని కూడా మీ ద్వారా నేను మా సిబ్బంది అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి ఇటువంటప్పుడు మరి మా సిబ్బంది అందరం కష్టపడి పనిచేస్తున్నామంటే మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే డాక్టర్సు మరి మెడికల్ సిబ్బంది శానిటరీ సిబ్బంది పోలీసు అందరూ కలిసి కృషి చేస్తేనే తప్ప ఈ వ్యాధి మనం నిరోధించలేమన్న ఆలోచనతోనే అందరం పనిచేస్తున్నాము థ్యాంక్ యూ సార్ ఇది ఉన్నటువంటి పరిస్థితి ఈ కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా భయపడుతున్న ఈ సమయంలో దీనికి మందు కూడా లేదు కేవలం ఈ స్వయం నియంత్రణే పాటించాలి ఇదంతా ఎవరైనా తీసుకురావడంతో పాటుగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించుకోకుండా ఉండటానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకున్నప్పటికీ దానికి పూర్తి భూమిక పోషిస్తున్నది మాత్రం పోలీసులు అని చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా అహర్నిశలు హోంగార్డ్ దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఆఫీసర్ల వరకు కూడా రోడ్ల మీద ఉండి కష్టపడుతున్న నేపథ్యంగా అనిపిస్తుంది దీంట్లో పగలు రాత్రి తేడా లేకుండా మండు టెండర్లను కూడా ఆలోచించుకోకుండా వీళ్ళు రోడ్ల మీదే ఉంటున్న పరిస్థితి అవుతుంది ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కానీ అనుమానితులకి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడంతో పాటుగా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లేంత వరకు బాధ్యత పోలీస్ శాఖ వారు తీసుకుంటున్నారు అదేవిధంగా ఈ విధంగా పోలీస్ శాఖ నిర్వహిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ విశాఖ జిల్లాలో ఇది నియంత్రణలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజలు కూడా పూర్తిగా పోలీసులకు సహకరించాలి అదేవిధంగా ఎక్కడైనా ఏమైనా కొంతపాటి ఈ అసౌకర్యం కలిగిస్తున్నారు అని ఆలోచించకుండా ఎందుకంటే ఆపి అడగటం కానీ పాసులు వెరిఫికేషన్ చేసే విషయంలో కానీ పోలీసులు కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ కూడా అది విధి నిర్వహణలో భాగమని ఆలోచించాలి తప్ప పోలీసులు గట్టిగా చర్యలు తీసుకుంటున్నారని మాత్రం ప్రజలు ఆలోచించకూడదు పూర్తిగా పోలీసులకి సహకరించి పాసులు ఉన్నవాళ్ళు మాత్రమే రోడ్ల మీదకి రావాలి అత్యవసర పరిస్థితుల్లోనే రోడ్ల మీదకి రావాలి అదేవిధంగా సడలింపు సమయంలో మాత్రమే రోడ్ల మీదకి వస్తే ఈ మహమ్మారి నుంచి మనం కాపాడుకుంటామే కాకుండా మిగిలిన వాళ్ళకి సోకకుండా కాపాడే అవకాశం ఉంది పోలీసులు చేస్తున్నటువంటి ఈ సేవలకి వారికి ప్రైమ్ నైన్ న్యూస్ తరఫున కూడా వాళ్ళకి సెల్యూట్ చేస్తూ అభినందనలు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ తిరుపతి రావు రామకృష్ణ ప్రైమ్ నైన్ న్యూస్ విశాఖపట్నం నుండి